నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు యాక్చువల్లీ ట్రాన్స్ఫర్మేషన్ క్యాటలిస్ట్ అంటే ఏంటి? ఒక మనిషి ఎమోషనల్గా మారడం దానికి ట్రాన్స్ఫర్మేషన్ క్యాటలిస్ట్ అంటారా, లేక బిహేవియర్ పరంగా మారడం అంటారా? మీ ప్రకారం అసలు ట్రాన్స్ఫర్మేషన్ క్యాటలిస్ట్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ క్యాటలిస్ట్ అంటే, క్యాటలిస్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా. అవును. సో మార్పు చెందడానికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న టూల్ అనుకోండి. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ అంటే గొంగళి పురుగు బటర్ఫ్లై అయిపోతుంది, దాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో మనుషులు ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అవుతారు అంటే, మనకి రెక్కలు రావు, మనం ఏమి ఇలా ఈ ఫిజికల్ బాడీ నుంచి ఏం చేంజ్ అవ్వం, బట్ మన ఆపరేషన్లో మన ఆలోచన సరళి, మన బిహేవియర్స్, మన యాక్షన్స్, మన రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా చేంజ్ అవుతాయి, 180 డిగ్రీస్కి చేంజ్ అవుతుంది. అంటే యాజ్ అ పర్సన్ మీరేం చేంజ్ అవ్వరు, ఎలా ఉన్నారో అలాగే ఉంటాయి, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. బట్ దెన్ ఎప్పుడైతే మీరు, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సమస్య పోయేటట్లు ఏదో ఒకటి చేస్తాను అని మీరు అవుట్ సైడ్ వరల్డ్తోని డీల్ చేస్తూ ఉంటారో, అది ఆ ఒక్క ఆస్పెక్ట్లోనే క్లియర్ అవుతుంది. ఓకే. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అవతల వ్యక్తి ఆర్ అవతల సిట్యువేషన్ కానివ్వండి, అవతల ఈవెంట్ కానివ్వండి, ఏదన్నా నాలో ఒక ఎమోషన్ని, ఒక ఫీలింగ్ని ట్రిగర్ చేస్తున్నప్పుడు నా రియాక్షన్స్, నా బిహేవియర్స్ వేరు ఉంటాయి. అవును. రైట్? సో విపరీతమైన కోపం ఉందనుకోండి నాకు, అంత కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు తెలుసు ఇంత కోపం మంచిది కాదు అని, కాకపోతే నేను దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాను. సో నాలో ఏముంది, వాట్ యాక్చువల్లీ ఈస్ దేర్ విత్ ఇన్ మీ దట్ ఈస్ మేకింగ్ మీ యాంగ్రీ? సో ఇప్పుడు నేను అదని చూడడం మొదలు పెడితే ఇంటర్నల్, అంటే లోపలికి అసలు ఎందుకు నా కోపం ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, నాలో ఏం హర్ట్ అవుతుంది. సో వెన్ యూ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరెవరు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకే. సో మీరు నా బిహేవియర్ ఇది అని మీరు ఏదైతే డిఫైన్ చేస్తున్నారో, అది యాక్చువల్గా మీదా అంటే యాక్చువల్గా మీది కాదు అది. ఎందుకు సార్? ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇంటి పేరు ఎలాగొచ్చింది? సో మీ తండ్రి గారి దగ్గర నుంచి, మీ తండ్రి గారికి, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అలా ఇంటి పేరు వచ్చేసింది కదా. అవును. సో ఇలాగే మీలో ఉన్నటువంటి బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ప్రోగ్రామ్డ్, మీ లీనియేజ్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామింగ్ అది, మీ తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ప్రోగ్రామింగ్ అది. సో ఈజియెస్ట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకోవాలంటే డబ్బు అనుకోండి. డబ్బు గురించి మీరు ఆలోచిస్తున్న కండిషన్లో డబ్బు గురించి మీరేం ఆలోచిస్తారు అంటే, మీ ఫ్యామిలీ ఎలాగైతే డబ్బును డీల్ చేస్తుందో అలాగే ఆలోచిస్తారు కదా. డబ్బు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, లేకపోతే డబ్బుని ఇలా డీల్ చేయాలి, జాగ్రత్త చేయాలి, సేవ్ చేసుకోవాలి, మల్టిప్లై చేయాలి, ఇది ఒకలా చేస్తారు. బట్ మీ పక్కింటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా డబ్బును అలాగే డీల్ చేస్తారా, డిఫరెంట్గా డీల్ చేస్తారా? ఆబ్వియస్లీ వాళ్ళు డిఫరెంట్గా డీల్ చేస్తారు. సో ఈ ఆలోచన సరళి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇది మీ లీనియేజ్లో మీకు వచ్చినటువంటి ప్రోగ్రామింగ్. ఓకే. ఈ ప్రోగ్రామింగ్ని పట్టే నా ఆలోచన ఉంటుంది. అవునా? సో ఈ డబ్బుతోని మీ బిహేవియర్ని చేంజ్ చేసేయండి అంటే మీరేం చేంజ్ చేయలేరు. డబ్బుతో నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను, స్కేర్సిటీ అని ఎందుకు ఫీల్ అవుతున్నాను, డబ్బు లేదు అని ఎందుకు ఫీల్ అవుతున్నాను, లేకపోతే అబండెంట్గా డబ్బు ఉంది అని ఎందుకు ఫీల్ అవుతున్నాను, ఇది నా ఆలోచన నేను అనుకుంటున్నాను, బట్ యాక్చువల్గా నాది కాదు అది. నాలో ఉన్న ప్రోగ్రామింగ్, నా లీనేజ్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రోగ్రామింగ్ అది. సో వెన్ యూ స్టార్ట్ లుకింగ్ బ్యాక్ అట్ యువర్ ఓన్ బిహేవియర్స్, మీ ఓన్ బిహేవియర్స్ కానివ్వండి, మీ యాక్షన్స్ కానివ్వండి, మీ రియాక్షన్స్ కానివ్వండి, మీ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఇవి చూసుకునేటప్పుడు నేను ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకు ఎక్కువ నవ్వుతున్నాను, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకు అసలు మాట్లాడలేదు, నా కోపం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, వెన్ యూ స్టార్ట్ లుకింగ్ బ్యాక్, లోపలికి వెళ్ళే కొద్దీ మీరెవరో మీకు అర్థమవుతుంది. అంటే నేను ఈ ప్రోగ్రామ్ కాదు అని మీకు అర్థమైనప్పుడు ఆ ప్రోగ్రామ్ని వదిలేస్తాను, ఆ ప్రోగ్రామ్ని వదిలాలి, వదిలినప్పుడు మీరెవరో మీకు అర్థమవుతుంది.
మీకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపన్స్. ఓకే. అక్రాస్ లైఫ్, ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్, మనీ, రిలేషన్షిప్స్, పేరెంటింగ్, హెల్త్, మీ బిజినెస్, కెరియరు, ఇవంతా కూడా 360 degrees వెన్ యూ కైండ్ ఆఫ్ లుక్ అట్ ప్రతి ఆస్పెక్ట్ నుంచి యూ కెన్ నో హూ యువర్. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక థీమ్ ఉంటుంది. మీరు యాక్చువల్గా చూస్తే కొంతమందికి హెల్త్ మీద ఎక్కువ కాన్షియస్నెస్ ఉంటుంది, అవును, కొంతమందికి డబ్బు మీద ఉంటుంది, కొంతమందికి కెరియర్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ మీద ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్స్ పిచ్చి పట్టేసినట్లు ఉంటారు. అవును. సో కొంతమందికి పేరెంటింగ్ మీద ఉంటుంది, మంచి తల్లి కావాలి, మంచి తండ్రి కావాలి, ఇంకెంతసేపటికి దాంట్లోనే ఉంటారు. పిల్లలు పెద్దగా అయిపోయినా కానీ అదే మూడ్లో ఉంటారు. సో ప్రతి లైఫ్లో ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ని పట్టుకుని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అనేటువంటిది మీరు వెనక్కి వెళ్ళగలిగితే మీరెవరో మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా. ఒక కంప్లీట్గా మీరు ఏదైతే నా ప్రోగ్రామింగ్ ఇది అని అంటున్నారో, మీకు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ నేను కాదు, నేను వేరు అనేటువంటిది మీకు అర్థమైనప్పుడు ఈ ప్రోగ్రామింగ్ వదిలేస్తారు, అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.